జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే భారత్ అతిపెద్ద దౌత్య విజయం సాధించింది ఖతర్లో గూడాచరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులను క్షేమంగా విడిపించుకుంది ఈ మేరకు ఖతర్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది అధికారులందరినీ నిర్దోషులుగా తేల్చుతూ తీర్పునిచ్చింది దీంతో ఇప్పటికే ఏడు మంది నేవీ మాజీ అధికారులు భారత్కు చేరుకున్నారు దీంతో ఇది భారత్కు అతిపెద్ద దౌత్య విజయంగా చెప్పవచ్చు గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులకు విడుదలకు భారత్ ప్రయత్నాలు ఫలించటంతో వారిని విడుదల చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది వీరు పద్దెనిమిది నెలల పాటు శిక్ష అనుభవించారు ఖతర్లో బందీలుగా మారిన భారతీయుల పౌరులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది వారిని విడుదల చేసినందుకు ఖతర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది దీంతో మోదీ శక్తి ప్రపంచానికి మరోసారి తెలిసి వచ్చింది కమాండర్ అమిత్ నాగ్పాల్ కెప్టెన్ సౌరవ్ వసిష్ఠ కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్ కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ కమాండర్ పూర్ణేందు తివారి కమాండర్ సుగ్నాక పాకాల కమాండర్ సంజీవ్ గుప్తాలు భారత్కు తిరిగి వచ్చిన వారిలో ఉన్నారు భారత్ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహరా సంస్థలో పనిచేస్తున్నారు ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమాన్కు చెందిన ఓ మాజీ వైమానిక దళాధికారి నిర్వహిస్తున్నారు భారత్ కు చెందిన ఎనిమిది మందిని ఖతర్ అధికారులు ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో బంధించారు సబ్మెరైన్ కార్యక్రమాల్లో గూఢాచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని బంధించినట్లు అధికారులు తెలిపారు కస్టడీలో ఉండగానే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది నిర్బంధాన్ని పొడిగిస్తూ పోయిన కోర్టు చివరకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఈ క్రమంలో రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం కోర్టులో అపిల్ దాఖలు చేసింది అనంతరం న్యాయస్థానం నేవీ మాజీ అధికారుల మరణ శిక్షను జైలు శిక్షగా తగ్గించింది తాజాగా వారందరినీ చేసింది ఈ విడుదల వెనుక భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జైశంకర్ అజిత్ దోవాల్ కీలకంగా వ్యవహరించారు చాలా సార్లు ఖతర్ పర్యటన చేశారు ప్రపంచ వేదికలపై జరిగే సమావేశాల్లోనూ వీలైనన్ని సార్లు ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ తో సమావేశమయ్యారు వారంతా సాధారణ వ్యక్తులే అని వారికి గూఢాచర్యంతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు అంతేకాదు జైశంకర్ కూడా పలుసార్లు ఖతర్ అధికారులతో చర్చలు జరిపారు దీంతో ఎట్టకేలకు ఖతర్ దిగివచ్చింది భారత అభ్యర్థన మేరకు వారందరినీ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది